సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి పండిత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తుఫాన్ల గురించి ఈ టాపిక్ అంటే ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుంటామండి. తుఫాన్లు ఏ విధంగా ఏర్పడుతుంది, అలానే మనకేమంటే ఈ సంవత్సరంలో మనకు తుఫాన్లు ఎంతెంత భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మనము తుఫాన్లు తీసుకున్నట్లయితే మూడు సార్లు అంటే ఒక సంవత్సరంలో మూడు సార్లు తుఫాన్ల సీజన్ అని పిలుస్తారు. మొదట మనకేమంటే ఏప్రిల్ మే నెలలో ఏర్పడే సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం తుఫాన్లు, అలానే మనకేమంటే జూన్ మొదటి భాగంలో అలానే సెప్టెంబర్ చివరి భాగంలో ఏర్పడే ఋతుపవనాల తుఫాన్లు. దాంతోపాటుగా ఏమంటే ఋతుపవనాల తర్వాత వచ్చేది అక్టోబర్ నుంచి డిసెంబర్ ఆ సమయంలో ఏమంటే పోస్ట్ మాన్సూన్ తుఫాన్లు, అంటే ఋతుపవనాల తర్వాత వచ్చే సీజన్ని పోస్ట్ మాన్సూన్ తుఫాన్లు అంటాము. సో అన్ని తుఫాన్ల సీజన్ల కంటే మనకు ఎక్కువ ప్రమాదకరమైనది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉండే వర్షాకాలపు సీజనే. మనకేమంటే ఎక్కువ తుఫాన్లు ప్రభావితమవుతుంది, అలానే విధ్వంసకర తుఫాన్లు. ఉదాహరణకి మనకు 77 దివిసీమా సైక్లోన్ అది వచ్చేసి నవంబర్లో ఏర్పడింది. నవంబర్లో ఏర్పడి బాగా మనకేమంటే తీవ్ర తుఫాను నుంచి మనకు భయంకరమైన పెను తుఫాను అంటే ఉక్కనగా మనకు మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకింది. సో దానివల్ల చాలా అప్పట్లో చాలా ప్రాణ నష్టం జరిగింది. అప్పట్లో మనకేమంటే ఫోర్కాస్టింగ్ సంస్థలు కూడా లేరు. ఆ టైంలో వచ్చేసి అలాంటి తుఫాను రావడం అనేది చాలా 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 సహజమైనది. సో మనకు ఈ అక్టోబర్ నుంచి నవంబర్ సీజన్లో ఏ విధంగా మనకు తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలానే మనకేమంటే ఎన్ని తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి మాట్లాడతాము. ముఖ్యంగా మనకు సాధారణంగా ప్రతి సీజన్లో మనకు మినిమం 2 నుంచి 3 తుఫాన్లు బంగాళాఖాతంలో అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో రావడం అనేది సహజం. ఈసారి వచ్చేసి ఏమంటే మనకు ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి నెక్స్ట్ స్లైడ్లో అంటే నెక్స్ట్ స్లైడ్లో ఏ విధంగా ఉంది అన్న దాని గురించి మనము మాట్లాడుకుంటూ వస్తామండి. ఇప్పుడు మనం చూసినట్లయితే బంగాళాఖాతంలో మనకు ఏర్పడే తుఫాన్ల వల్ల అంటే తుఫాన్లు కావచ్చు అల్పపీడనాలు కావచ్చు రానున్న రోజుల్లో ఏర్పడే ఎలాంటి వాతావరణ ప్రభావిత కండిషన్స్ అన్నా కావచ్చు, మనకేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలు అలానే మనకేమంటే రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో మనకైతే వర్షాలుండే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ చూసినామంటే ఇది ECMWF వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్. దీంట్లో వచ్చేసి అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్యలో మనకేమంటే ఆంధ్రప్రదేశ్ అలానే మనకేమంటే ఇక్కడ చూసినామంటే కోస్తాంధ్ర మీదుగా మనకేమంటే గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇచ్చారు, అంటే చాలా బాగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున ఏమంటే లోపల ఉండే భాగాలు అంటే రాయలసీమలో ఉండే భాగాల్లో కూడా మనకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ముఖ్యంగా అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. అలానే నవంబర్ డిసెంబర్లో మనకి ఎలానో మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతుంది కాబట్టి తప్పకుండా మనకేమంటే నవంబర్ డిసెంబర్ నెలలో కూడా మనకు ఈసారి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి క్లియర్గా ఇండికేషన్స్ అయితే మనకుంది ఈసారి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సీజన్లలో మనకు అధిక వర్షపాతం నమోదయ్యే దాని గురించి ఒక ఇండికేషన్ లాంటి ఒక విషయం అని చెప్పుకోవచ్చండి. మరొక ఫోర్కాస్ట్ చూసినామంటే అక్టోబర్లో మనము 4 విభాగాలుగా చూసినామంటే అంటే అక్టోబర్ మొదటి వారము అలానే అక్టోబర్ 2వ వారము 3, 4 ఈ 4 వారాల వివరాలు చూసినామంటే మొదట అక్టోబర్ మొదటి వారంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలలో వర్షాలు బాగా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఏదన్నా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల దగ్గరగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలు అలానే రాయలసీమ జిల్లాల్లోని పలు భాగాలు అంటే ఇక్కడ చూసినామంటే రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకు బాగా గ్రీన్ కలర్ ఇండికేషన్ చూపిస్తున్నారు, అంటే వర్షాలు అనేవి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. మరోవైపున తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కాస్తంత మనకు గ్రీన్ కలర్లోనే ఉంది. అంటే తూర్పు తెలంగాణ ఉదాహరణకి మనకు వరంగల్ కావచ్చు లేకపోతే ఖమ్మం కావచ్చు సూర్యాపేట కావచ్చు ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకేమంటే మనకు భారీగా ఉండే అవకాశాలు అంటే వర్షాలు కాస్తంత విస్తారంగా భారీగా పడే అవకాశాలు కనిపిస్తోంది. హైదరాబాద్లో కూడా మనకేమంటే విస్తారంగా భారీ వర్షాలు అక్టోబర్ మొదటి 3 వారాల్లో అంటే అక్టోబర్ మొదటి 3 వారాల్లో ఉండే అవకాశాలు మనకు అంటే ఆ ఇండికేషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే మొదట తీసుకుంటే అక్టోబర్ మొదటి వారంలో మనకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వర్షాలు ఉంటుందండి. అక్టోబర్ 2వ వారం చూసినామంటే
చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంది. అంటే మనకేమంటే ఆంధ్ర తెలంగాణ అని లేకుండా భారత భూభాగంలోని చాలా భాగాల్లో మనకేమంటే వర్షాలనే విస్తరించి ఉంది. ముఖ్యంగా మనకు వైజాగ్, అదేలాగానే మనకేమంటే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో కాస్తంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఏదన్నా ఒక అల్పపీడనం లాంటిది లేకపోతే ఏదైనా మనకు ఉపరితల ఆవర్తనం లాంటి ప్రాంతం వచ్చేసి ఈ భాగంలో వచ్చి తాకే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ భాగంలో మనకు ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు, వర్షాలు నమోదయ్యే ప్రాబిలిటీ కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అక్టోబర్ 2వ వారంలో. అలానే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా మనకు రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు. కాబట్టి మనకు ఈ 4 నెలల్లో, గడిచిన 4 నెలల్లో మనకు కురవాల్సిన వర్షాలు కాస్తంత మనకు మెరుగ్గానే ఈసారి మనకు కనిపిస్తుంది. అంటే అక్టోబర్ నెల వచ్చేసి చాలా నమ్మశక్యంగా కనిపిస్తుంది. అంటే వర్షాలు పడేదానికి చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2వ వారంలోనే మనకేమంటే మొదటి వారం 2వ వారంలో కూడా మనకు వర్షాలు కొనసాగే ప్రాబిలిటీ అనేది మోడల్స్ చూపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా 2వ వారంలో కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. 3వ వారానికి వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలకి వర్షాలు బాగా పరిమితమవుతుంది. ఇక్కడ చూసినామంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపున మనకేమంటే ఇక్కడ నుంచి ఏదైనా అల్పపీడనం లాంటిది మేబీ ఈ విధంగా మనకు చైనా సముద్రం నుంచి మొదలై అందమాన్ దీవుల మీదుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఒక ఇండికేషన్ చూపిస్తుంది. కాబట్టి మనకు ఎక్కడన్నా వర్షాలు కురిసే అవకాశాలు కోస్తా భాగాల్లో మనకు కనిపిస్తున్నాయి. అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 3వ వారంలో ఒక అల్పపీడనం లాంటి ప్రాంతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది రానున్న రోజుల్లోనే వస్తుంది. సో ఇప్పటికీ మనం ఏమనుకుంటామంటే 3వ వారంలో కూడా మనకు అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. 4వ వారం అంటే చివరి వారం వెళ్ళేసరికి ఈశాన్య ఋతుపవనాలు బాగా మనకు తోడ్పడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమంటే ఈశాన్య ఋతుపవనాలు వస్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అనేవి బాగా పుంజుకుంటుంది. ఎప్పుడైనా మనము ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాల ప్రారంభ దిశలో మొదట మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వర్షాలు విస్తరిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అలానే మనకేమంటే ప్రస్తుతానికి అక్టోబర్ చివరి వారానికి వచ్చేసరికి ఉత్తర కోస్తాంధ్ర, అలానే మధ్యాంధ్ర, దాంతోపాటుగా దక్షిణాంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లోని పలు భాగాలు, రాయలసీమ జిల్లాలోని పలు జిల్లాల్లోకి వర్షాలు అనేవి విస్తారంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు గ్రీన్ చూపిస్తున్నా కానీ మనకేమంటే అక్టోబర్ చివరి వారంలో తెలంగాణలో చాలా తక్కువ వర్షాలు పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా తగ్గుముఖం పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు మనకు అక్టోబర్ చివరి వారంలో మనకు కనిపిస్తుందండి. సో అక్టోబర్ చివరి వారం దాకా మనము విస్తారంగా వర్షాలు ఎదురు చూడవచ్చు. సో ఓవరాల్గా అక్టోబర్ అనేది కాస్తంత మెరుగ్గా ఉందని మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని తుఫాన్లు ఏర్పడుతుంది, అంటే మనకు ఎన్ని తుఫాన్లు మనకు ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి చూసినట్లయితే చైనా సముద్రంలో తీసుకుంటే బాగా ఎర్రగా చూపిస్తుంది. అంటే ఎన్హాన్స్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, అంటే సాధారణం కంటే ఎక్కువ తుఫాన్లు మనకు చైనా సముద్రంలో ఉండగా ఆ తుఫాన్లు మనకు బంగాళాఖాతంలోకి వచ్చేసరికి నార్మల్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఏమంటే ఒక 3 లేదా 4 తుఫాన్ల దాకా మనకేమంటే ఈ సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని మన ఆంధ్రప్రదేశ్ని తాకుతుంది అన్న దాని గురించి ఇంకా మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏది మనకు ఇప్పుడున్న టెక్నాలజీ చెప్పదు. కానీ ఇండికేషన్స్ అనేది ఉంది, సాధారణంగా ఈసారి తుఫాన్ల సీజన్ ఉంటుంది, అధికంగా ఏమీ ఉండదు కానీ సాధారణంగా ఉంటుంది అన్న దాని గురించి పర్ఫెక్ట్గా ఇండికేషన్ అనేది మోడల్స్ అన్ని చూపిస్తుంది. కాబట్టి ఈసారి ఒక 3 నుంచి లేదా 4 తుఫాన్లు మనము బంగాళాఖాతంలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మనకు కనిపిస్తుందండి. అలానే ఎన్ని తుఫాన్ల ఫ్రీక్వెన్సీకి చూసినామంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు 2022కి మనకు 3 లేదా 4, ఈ 3 లేదా 4 మధ్యలోనే మనకు ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఒకటి మనం 3 తుఫాన్లు కావచ్చు లేదా 4 తుఫాన్లు కావచ్చు, ఏదో ఒక వాల్యూ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అలానే మనకు 3 కంటే తక్కువ ఉండదు, అలానే 4 కంటే ఎక్కువ ఉండదు. సో 3 లేదా 4 తుఫాన్లు ఈసారి మనకు బంగాళాఖాతంలో తాకే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందా లేదా అన్న దాని గురించి
కొంచెం సమయం దగ్గర పడేసరికి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చాలా యాప్లు చూపిస్తాయండి, అంటే విండి యాప్లో ఒకటి చూపిస్తుంది, విండి యాప్లో ఈరోజు ఇక్కడ చూపిస్తుంది లేకపోతే అక్కడ చూపిస్తుంది, అలాంటి యాప్స్ అని నమ్మకూడదు. సో యాప్స్ని నమ్మకుండా రియాలిటీ ఏంటి, ఎక్కడ మనకు సాంకేతికంగా ఎక్కడ మనకు తోడ్పడుతుంది, ఆ నాలెడ్జ్ అనేది, ఆ నాలెడ్జ్ బేస్ అనేది ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ బేస్ యూస్ చేసుకొని వివరంగా ఫోర్కాస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి వచ్చేసి మనకు ఈసారి ఏ విధంగా మనకు పర్యావరణ మార్పులు జరుగుతుంది, ఏ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతుంది, ఎక్కడెక్కడ మనకు తుఫాన్లు తాకుతుంది అన్న దాని గురించి వివరంగా డీటెయిల్డ్గా వచ్చేసి సమయం దగ్గర పడే కొద్దీ ఒక 4 రోజుల ముందు లేదా 5 రోజుల ముందు చెప్పగలుగుతామే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనము చెప్పేదానికి కష్టం. కానీ ఎన్ని వస్తుంది అన్న దాని గురించి మాత్రం క్లారిటీ అయితే ఉంది, 3 లేదా 4 తుఫాన్లు వస్తుంది. సో ఇది అండి మొత్తం మీద అక్టోబర్ నెలలో ఏ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయి, అలానే మనకేమంటే తుఫాన్ల సంఖ్య ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.